సో ఇద్దరు హెల్తీగా హ్యాపీగా యాక్టివ్గా వాళ్ళు ఆ రతిక్రియలో పాల్గొనాలి కాబట్టి ఇద్దరు మ్యూచువల్గా మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. సో వాళ్ళు ఎలా అంటే వాళ్ళ మధ్య ఉన్న సంభాషణతో పాటు వాళ్ళు హెల్దీ కూడా ఉండాలి. అక్కడ పార్టిసిపేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలంటే వీళ్ళిద్దరు కూడా లేదా ఏదన్నా డిస్టర్బెన్స్ ఉన్నాయి, లేదా కోపం ఉంది, లేదా ఇంట్రెస్ట్ లేదు, అలాంటప్పుడు మ్యూచువల్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏ ఒక్కరు బలవంతంగా చేయాల్సిందైతే కాదు. ఇద్దరు టైం టుగెదర్ వాళ్ళిద్దరు ఈచ్ అదర్ ఏం చేయాలంటే బాగా డిస్కస్ చేసుకొని ఆ రతిక్రియలో పాల్గొంటే ఈ మూడు దశల కనుక మ్యూచువల్ గా వాటన్నిటి గనక సమభాగాల్లో టైంని కేటాయించి అన్నిటిని గనక ఫాలో అయితే మాత్రం ఈ రతిక్రియలో చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు. అసలు డైవర్స్ దాకా వెళ్లకుండా ఉండటానికి చాలా చక్కగా పనిచేస్తాయి. బట్ ఇక్కడ ప్రపంచంలో మనిషికి ఇచ్చే ఒకే ఒక సాటిస్ఫాక్షన్ ఏమంటే సెక్స్. ఇది ఒక్కటి మాత్రమే మనిషికి తృప్తిని ఇస్తుంది. ప్రతి దాంట్లో దానికి లిమిట్ లేదు, అన్లిమిటెడ్. అవును, బట్ ఇదొక్కటి మాత్రమే లిమిటెడ్. దీన్ని అనవసరంగా ఈ చిరాకు కోపం వీటితో చేయటం వల్ల ఏమంటే ఇద్దరి మధ్య ఇంట్రెస్ట్ వెళ్ళిపోయి ఈ డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నాయి. అవును, అసలు ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలోనే ఒక అండర్స్టాండింగ్ ఒక బాండింగ్ అనేది ఏర్పడాలి వీళ్ళిద్దరి మధ్య. ఓకే, టైమింగ్ కూడా మ్యాచ్ అవ్వాలి, మ్యాచింగ్ టైమింగ్స్ కూడా ఉండాలి వీళ్ళిద్దరి మధ్య. ఓకే, సో కాబట్టి వాళ్ళు డైవర్స్ అవ్వకుండా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలంటే ఈ ప్రాసెస్ కనుక చేస్తే మెడిసిన్తో కూడా అవసరం లేకుండా, ఓకే, ఎలాంటి మెడిసిన్తో కూడా అవసరం లేకుండా ఇద్దరు రతికేడులో పాల్గొనవచ్చు. ఓకే, బట్ ఇక్కడ ఆడ చేయాల్సింది ఏమంటే మేలు ఎరెక్షన్ వచ్చిందా, తను తృప్తి చెందానా, ఫీమేల్తో సంబంధం లేదు, తన తృప్తితో సంబంధం లేకుండా చేయటం వల్ల మాత్రమే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. భావప్రాప్తి ఇద్దరికి అవసరం, ఇద్దరు కలిసి చక్కగా పార్టిసిపేట్ చేయాలి కాబట్టి దీన్ని రంజింపజేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, అయితే మీరు గతంలో చెప్పారు పోయిన ఎపిసోడ్లో 40 minutes దాకా చేయాలి అని చెప్పి. సో ఈ 40 minutes అనేది ఈ ఫోర్ ప్లే ఇవన్నీ కూడా ఉంటాయా దీనిలో? యాక్చువల్గా ఫోర్ ప్లేకి కొంత టైము, ఓకే, అలాగే సెక్స్, ఓకే, ఈ ఫోర్ ప్లే అయిన తర్వాత దాన్ని ప్లే అంటాం. ఓకే, ఆ ప్లే ఇద్దరు మంచి ఆట ఆడుకోవాల్సిన టైం అది. ఓకే, దాని తర్వాత అంటే ఈ ఫోర్ ప్లే తర్వాత వీళ్ళిద్దరు ప్లే చేయటం వల్ల వాళ్ళిద్దరికి భావప్రాప్తి జరుగుతుంది. తర్వాత ఉన్న అది క్లైమాక్స్ మెయిన్. ఓకే, మూవీ చివరి వరకు చూస్తుంటాం, లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి 40 to 50 minutes చేయడానికి నేను అప్పుడు చెప్పింది ఏమంటే కంట్రోల్ గురించి కూడా చెప్పారు, కంట్రోలింగ్ పవర్ గురించి. యాక్చువల్గా ఎలా లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొస్తే అంత టైం మనం స్పెండ్ చేయొచ్చు దాని గురించి చెప్పారు అక్కడ. అవును అవును. సో ఇక్కడ ఏమంటే ఈ మూడు వీటిని ఈక్వల్ రేషియోలో గనక ఆడ ఇంప్లిమెంట్ చేయగలిగితే 40 to 50 minutes వరకు ఇద్దరు హ్యాపీగా చక్కగా భావప్రాప్తి కలగటానికి అవకాశం ఉంది. సో ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అవును, ఆ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ యాక్చువల్గా అది 2.6 lakhs మెంబర్స్ చూసారు, 2,60,000 మంది దాన్ని వ్యూవర్షిప్ ఉంది దానికి. యాక్చువల్గా దాన్ని చూసిన తర్వాత ఒక ఫీమేల్ నాకు కాల్ చేయడం జరిగింది, ఈశ్వర్ గారు. ఏమంటే దాంట్లో మనం మాట్లాడుకుందామంటే ఒక ఫ్యామిలీ వాళ్ళకున్న 2 గదుల రూమ్ లో వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేయడానికి రతికేడులో పాల్గొనడానికి అవకాశం లేదు అని అక్కడ మాట్లాడుకున్నాం మనం. అవును అవును. యాక్చువల్గా తను అది వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకొని దాన్ని చూసిన తర్వాత ఆ వీడియో గురించి వాళ్ళు ఎనాలిసిస్ చేసుకొని వాళ్ళు ఓవర్ టైం ఓటీ వాళ్ళు చేస్తున్న జాబ్ని ఓటీగా అంటే ఓవర్ టైం చేస్తూ కొంచెం మనీ ఇంకా ఎక్స్ట్రా ఎర్న్ చేస్తూ వాళ్ళు ఒక 2 bedroom ఫ్లాట్ తీసుకొని ఆ ఫ్లాట్ లో పిల్లలు ఒక దగ్గర వీళ్ళు ఒక దగ్గర ఉన్న తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ యొక్క హెల్దీ ఫ్యామిలీ యొక్క హిస్టరీని కూడా చెప్పడం జరిగింది. ఆవిడ చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. యాక్చువల్గా ఏమంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ సమస్యలన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ ఎకనామికల్ గా ఇబ్బందులు ఉంటే 2 గదుల రూమ్ లో ఉంటాం, దానివల్ల వాళ్ళు ఆ రతికేళ్ళలో పాల్గొనే అవకాశం లేకపోవటం, పిల్లలతో వాళ్ళు కలిసి ఉండటం వల్ల ఈ సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మనకి జీవితం తప్పదు కొనసాగించాల్సిందే. అవును. అలాంటప్పుడు ఇంకొక 2 hours 3 hours ఎక్కువగా కష్టపడి మనకి పరిసరాలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, ఓకే, ఆ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ చేసుకుంటే ఈ రతిక్రీడలో ఎంజాయ్ చేయొచ్చు, అలాగే భావప్రాప్తిని పొందొచ్చు, చక్కగా సాటిస్ఫాక్షన్ కూడా చక్కగా వస్తుంది. కాబట్టి ఆవిడ చెప్పిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాగే చాలా మంది మారుతూ ఉన్నారు మనం చేసిన వీడియోస్ వల్ల. చాలా సంతోషం లక్ష్మణ్ గారు, చాలా చక్కని అంటే ఒక సెక్స్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అని మీరు చాలా చక్కగా చెప్తున్నారు. అండ్ ప్రేక్షకులు కూడా దాన్ని చాలా చక్కగా రిసీవ్ కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ద నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ మిస్ అయ్యి కూడా చాలా మటుకు మనం డైవర్సెస్ కానీ మిగతా కానీ చూస్తున్నాం. సో తప్పకుండా మరిన్ని ఎపిసోడ్స్ మీరు చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అయితే ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అండ్ న్యూ ఇయర్లో కూడా మనం అడుగు పెట్టబోతున్నాం త్వరలో. సో మనం చూసాం గత 2 పాండమిక్స్ కూడా మనం చాలా రకాలుగా బాధలు పట్టడం జరిగింది అందరూ కూడా. అయితే న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం, కొత్త సంవత్సరం. సో 2022లోకి ఎంటర్ అవుతున్నాం. సో మీ ప్రేక్షకులు, మా ప్రేక్షకులు, మా వ్యూవర్స్, మీ వ్యూవర్స్, మొత్తానికి మన వ్యూవర్స్, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము. ఎవరికైనా సరే వ్యూవర్షిప్ ఉండాలి. ఆ వ్యూవర్షిప్ అనేది వాళ్ళ చేతిలోనే ఉంది. సో వాళ్ళే మనకి ఫైనల్గా దేవుళ్ళు అని చెప్పాలి. సో ఆ ఆడియన్స్కి మీ తరపున న్యూ ఇయర్ విషెస్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 2022లో ప్రతి ఒక్కళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, మీరు ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలని నేను ఆశిస్తున్నాను. జై ఆయుర్వేదం, జై హింద్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, చాలా చక్కగా చెప్పారు. అండ్ వ్యూవర్స్ చూశారు కదా, మొత్తానికి లక్ష్మణ్ గారు చాలా చక్కని ఇన్ఫర్మేషన్ మనందరికీ కూడా ఇస్తున్నారు. సో తప్పకుండా ఏదైతే ఈ నాలెడ్జ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే మా లియో హెల్త్ని ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ ప్రతి ఒక్కరూ మన తెలుగు వారందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నమస్తే.